పిట్ట కొంచెం కూత ఘనం అన్న నానుడి చిన్నోడు గంధం భువనం అచ్చం అతికినట్టు సరిపోతాడు. 8 ఏళ్ల వయసులో యూరప్ ఖండంలోనే ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించాడు. ఈ నెల 18న రష్యాలో 5642 మీటర్ల ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించాడు. ఈ శిఖరాన్ని చేరుకున్న అతి పిన్న భారతీయుడిగా రికార్డులకెక్కాడు. అత్యంత కష్ట సాధ్యమైన ప్రతికూల వాతావరణంలో ఎంతో శ్రమకోర్చి చిన్నారి భువన్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించాడు. చిన్ననాటి నుంచే పర్వతారోహణపై భువన్ ఆసక్తి ప్రదర్శిస్తున్నాడు. సీనియర్ ఐఏఎస్ అధికారి, మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడి కుమారుడు భువన్ ప్రస్తుతం 3వ తరగతి చదువుతున్నాడు. శిక్షకులు అందించిన మెలకువలు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ రికార్డును సాధించాడు. అతి శీతల వాతావరణంలో ఇబ్బందులు అధిగమిస్తూ భువన్ సాహసోపేతమైన యాత్రను చేసినట్లు తండ్రి గంధం చంద్రుడు చెబుతున్నారు. ఐ ఆమ్ గంధం చంద్రుడు, ఫాదర్ ఆఫ్ గంధం భువన్. భువన్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ స్కేల్డ్ మౌంట్ ఎల్బ్రస్, విచ్ ఈస్ హైయెస్ట్ పీక్ ఇన్ ఎంటైర్ యూరప్. ఎల్బ్రస్ ఈస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ పీక్స్ టు క్లైంబ్ అవుట్ ఆఫ్ ఆల్ ద 7 సమ్మిట్స్. ఎల్బ్రస్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద మోస్ట్ డిఫికల్ట్ వన్. భువన్ ఈస్ 8 ఇయర్స్ 3 మంత్స్ ఓల్డ్ అండ్ ఇట్ ఫీల్స్ వెరీ హ్యాపీ దట్ భువన్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ క్లైంబ్డ్. And now, from now onwards, we want him to focus on his education. Bhuvan September 11th, Russia ko bayalderadu. Munduga Russia loni Terskolku ee nela 12th cherukunnadu. Mundastu shikshanalo bhaganga September 13th, Elbrus parvatanni 3500 meterlu adirohinchi tirigi base camp ku cherukunnadu. September 14th, 3500 meterlu adirohinchadu. Brundamto akkade basa chesadu. 15న 4000 మీటర్ల ఎత్తు వద్ద నిర్దేశించిన శిబిరానికి చేరుకున్నాడు. 18న 5642 మీటర్ల ఎత్తైన ఎల్బ్రస్ పర్వత శిఖరానికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఈ బృందంలోని సభ్యులు పర్వతాన్ని దిగి బేస్ క్యాంపుకు తిరిగి పయనమయ్యారు. ఈ అరుదైన ఘనత సాధించిన వారిని పలువురు అభినందిస్తున్నారు. మాస్టర్ భువన్ జై ఇండియా చేరుకున్నారు. యూరప్లో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎల్బ్రస్ను విజయవంతంగా ఎక్కి అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సాధించాడు గంధం భువన్ జై. ఇండియాకు తిరిగి వచ్చిన సందర్భంగా విమానాశ్రయంలో అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. హాయ్ బేబీ.